పన్నెండు మంది ఎమ్మెల్సీలు ఐదు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్నారు. తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళని కూడా కలుపుకున్నది. మొన్న నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 18-19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని కలుపుకున్నది. రేపు మళ్ళీ పొరపాట్ల కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మళ్ళీ ఎమ్మెల్యే కనుక గెలిస్తే మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోతారనే భయం కూడా ప్రజలకు పట్టుకున్నది. అందుకని ఏమంటారు వాళ్ళు, కాంగ్రెస్కు ఓటు వేసినా టీఆర్ఎస్కు ఓటు వేసినా మళ్ళీ అధికారానికి వచ్చేవాడు కేసీఆర్ మాత్రమే వామ్మో అంటారు మళ్ళీ ప్రజలు. మరి ఎవరికేయాలిగా, బరిగీసి కొట్లాడే పార్టీ, బరిగీసి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, నిలబడి కలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే 19 రాష్ట్రాల్లో అధికారాన్ని చలాయిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అత్యధిక పార్టీ సభ్యత్వాలు కలిగినటువంటి బలోపేతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ మన జోలికి వస్తే ఏమవుతుందో ఆయనకు తెలుసు కాబట్టి కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే విషయం ప్రజలకు అర్థమైంది. కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశమంతా కూడా పురోగమిస్తూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం కూడా గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం అన్ని వర్గాల ప్రజానీకానికి ఇవాళ వట్టి మాటలు చెప్పడం మాత్రమే కాదు, సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ ఏ మాట అయితే చెప్పిండో ఆ మాటని తూచా తప్పకుండా అమలు చేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి అని చెప్పి అనుకుంటాను. ఊహించిందా ఈ దేశం ఎప్పుడన్నా ఒక ఆదివాసీ మహిళ ఆమె చిన్నప్పటి ఫోటో ఎప్పుడని చూడండి, ఆమె జీవన విధానం ఎక్కడ కొనసాగిందో. ఒక ఆదివాసీ అట్టడుగు కుటుంబంలో పుట్టిన మహిళ ద్రౌపది ముర్ము ఈ దేశంలో ఉన్న అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహించింది రాష్ట్రపతి పదవి. నరేంద్ర మోడీ గారు ఇంద్రం వచ్చిన తర్వాత 2014 తర్వాత ఒక దళిత బిడ్డ మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పదవిని అధిష్ఠించిన బిడ్డ. మీకు తెలుసు, మొన్ననే రిటైర్ అయిపోయింది వారు. ఈ దేశంలో క్యాబినెట్ మినిస్టర్స్ ముఖ్యమంత్రులు అయిన తర్వాత కూడా క్యాబినెట్ మినిస్టర్లు అవుతారు కేంద్రంలో. మీకు ఈ రాష్ట్రంలో మీకు తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడు వెంగళరావు గారు క్యాబినెట్ మినిస్టర్ అయిండు, చెన్నారెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అయిండు, అనేక మంది ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కూడా క్యాబినెట్ మినిస్టర్స్ అవుతారు. అంటే ముఖ్యమంత్రి కంటే కూడా పెద్ద పదవి అంటే భావన ఉంటుంది ప్రోటోకాల్లో దేశంలో. కాబట్టి అలాంటి ఈ దేశంలో 78 మంది మంత్రులు ఉంటే అందులో 70% ఓబీసీలకి, దళిత బిడ్డలకి, గిరిజనులకి, మహిళలకి, మైనార్టీలకి మంత్రి పదవిలో చోటు కల్పించి ఇక ఇది నా దేశం అని చెప్పిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఎన్ని పదవులు అంతకుముందు ఎప్పుడైనా ఉండేనా? ఓబీసీల మంత్రులు 28 మంది ఉన్నారు, 28 మెంబర్స్ ఉన్నారు. దళిత బిడ్డలు 12 మంది ఉన్నారు, ఎస్టీలు 8 మంది ఉన్నారు, మైనార్టీలు 5 మంది ఉన్నారు. దాదాపు 53 మంది మంత్రులు, 53 మంది మంత్రులు 70% అరగారిన వర్గాలకు పట్టం కట్టి అధికారం ఉండవలసింది వాళ్ళ చేతులు అని చెప్పి ఆ జాతులకు ఒక భరోసా ఇచ్చి ఆ జాతిని ముందుకు తీసుకుపోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ముందుకు తీసుకుపోతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారి నుంచి భావన ఉన్నది. కానీ ఇక్కడ మీకు తెలుసు 0.5ఆ, 0.6ఆ, 0.2ఆ నాకు తెలియదు. 1% కూడా లేదు వాళ్ళు, 1% లేని వాళ్ళు ఒక ముఖ్యమంత్రి పదవి ఉన్నది, ఒక రెవెన్యూ పదవి వాళ్ళ దగ్గరనే ఉన్నది, ఒక ఆర్థిక మంత్రి పదవి వాళ్ళ దగ్గర ఉన్నది, ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉన్నది, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉన్నది.
ఈ రాష్ట్రంలో ఏ శాఖలైతే కీలకమో ఆ శాఖలన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి 0.5-0.6% చేతిలో ఉన్నాయి ఒక్క శాతం కూడా లేని దగ్గర గిన్ని పదవులు ఉంటే 17% ఉన్న నా దళిత జాతికి నీవిచ్చిన గౌరవం ఏంది బిడ్డా నా దళిత జాతి 17% ఉంటే నిజంగా పేదరికంలో మగ్గితే బాగుపడవలసింది వాళ్ళ జీవితాలైతే వెలుగు నింపవలసింది వాళ్ళ కుటుంబాల్లో అయితే ఆ జాతులకు నువ్వు ఇచ్చిన పదవి కేవలం ఒకటి మాత్రమే ఉన్నారా ఈ రాష్ట్రంలో మాల మాదిగ అంటారు ఒకసారి మాదిగకి ఇచ్చిన పోయినసారి ఈసారి మాలకి ఇచ్చిన తప్ప మరి 17% ఉన్నారు వీళ్ళు కడిపిదరికంలో ఉన్నారు వీళ్ళు మరి నేను ఈ రాష్ట్రం అయితే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన కనీసం దళిత ముఖ్యమంత్రి దేవుడెరుగు కనీసం రెండు మంత్రిపాలు ఇచ్చేటువంటి సోయి లేకుండా ఆ జాతి కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. మీరు ఆలోచన చేయండి. ఎస్టీలలో కూడా లంబాడ ఉంటారు 60-70%, మిగతా ఆదివాసీలు ఉంటారు. కానీ ఇప్పటికి కూడా ఆదివాసీలకి రాష్ట్రంలో చోటు దక్కలేదు మంత్రి పదవుల్లో. ఈ రాష్ట్రంలో వారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయం నేను చెప్పట్లే వారు చెప్పిండ్రు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 85% ప్రజానీకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. సమగ్ర కుటుంబ సర్వే చేసి మరీ ఆ బుక్కు ఆవిష్కరిస్తూ చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. కానీ 52% ఉన్న బీసీలకు ఈ రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్టర్గా ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ 4, ఒక ఎస్సీ ఎస్టీ 5, ఒక మైనార్టీ 6. అంటే ఎంత శాతం అన్నట్టు లెక్క? ఒక ఎంత శాతం అన్నట్టు లెక్క? 30% కూడా కాదు. 17 మంది మంత్రులు ఉంటే ఇవాళ ఈయన ఇచ్చింది కేవలం 6 మాత్రమే, 30% కూడా లేదు. 70% ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు, 30% ఇచ్చినటువంటి కేసీఆర్ గారు, వీళ్ళ సామాజిక సమతుల్యత, సమన్యాయం, సమధర్మం ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి తెలంగాణ దళిత బిడ్డలారా, తెలంగాణ మైనార్టీ బిడ్డలారా, తెలంగాణ బీసీ బిడ్డలారా ఆలోచన చేసుకోమని చెప్పి ఒక సందేశాన్ని తెలియజేస్తున్నాను. ఇలా మాటలకి చేతులకు పొంచలు లేవు. మనకేమిస్తారు వాళ్ళు? మనకు అధికారం ఇయ్యారు వాళ్ళు. మనకేమిస్తారు? మీకు పెన్షన్లు ఇస్తున్నాం కదా అంటారు వాళ్ళు. పెన్షన్ ఇస్తున్నాం కదా మీకు, మీకేమిస్తాం? రేషన్ కార్డు ఇస్తాం కదా. మీరు మేమిచ్చే పెన్షన్ డబ్బులతో, మేమిచ్చే బియ్యంతో తిని జీవచ్చా వాళ్ళ బతుకుండే వాళ్ళే తప్ప అధికారం కాకుండా కన్నెత్తి చూడద్దని చెప్పి శాసించిన వ్యక్తి, అధికారాన్ని దూరం చేసిన వ్యక్తి కేసీఆర్. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎన్ని విధాలు చెప్పుకున్నా కూడా ఇది ఉడవదు. ఇవాళ మాలాంటి వాళ్ళం అనేకసార్లు ప్రశ్నించడం, ప్రభుత్వాలంటే పేదల కోసం చూడాల్సింది పోయి, ప్రభుత్వాలు అనగానే వర్గాలకు అండగా ఉండాల్సింది పోయి, ప్రభుత్వాలు ఉన్నవాళ్ళ కొమ్ము కాసే పద్ధతి మంచిది కాని చెప్పినాం. కానీ ఇక్కడ పట్టించుకోలేదు. నేను అడిగినాం మీకు తెలిసి ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు వస్తలేదా? ప్రతి సంవత్సరం ఆయన ఒక బెంజికార్లో వచ్చి ఆయన గడిలో కూర్చొని ఆయన బంగ్లాలో కూర్చొని అందరికీ లీజులిచ్చిన పైసలు వసూలు చేసుకొని, కౌలుకు తీసుకుని రైతు దగ్గర పైసలు వసూలు చేసుకొని, గవర్నమెంట్ ఇచ్చే చెక్కు తీసుకొని జేబులో పెట్టుకొని ఆయన బ్రహ్మాండంగా సంవత్సరానికి 10-15 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఆ పెద్ద భూస్వామికి ఇచ్చే 15 లక్షల రూపాయలు నీ అబ్బ జాగీరా కేసీఆర్ గారు, ఆ డబ్బు మాది కదా. నీ సీసీ కుంట ఎన్ని బెల్ట్ షాపులను లెక్కబెట్టు, నీ సీసీ కుంట మండలం ఎన్ని బెల్ట్ షాపులను లెక్కబెట్టు. నేను అడుగుతున్నా, నేను కొత్తగా మంత్రి అయినాడు ఈ రాష్ట్రంలో
పదివేల కోట్ల రూపాయల సారా అమ్మకం ద్వారా ఆదాయం వచ్చేది. ఇవాళ 40 వేల కోట్ల రూపాయల సారా అమ్మితే వస్తున్నాయి.